హాయ్ హలో వ్యూవర్స్, ఈరోజు మనం ఈ వీడియోలో జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్లు చూసుకుందాం. అవి మనకి చాలా ఎక్కువగా ప్రతి ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది, ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. జెనెటిక్స్ అనే పదాన్ని మనం చూసుకునేటట్టయితే ఎవరు ప్రవేశపెట్టడం జరిగిందంటే బేట్స్ అనే సైంటిస్ట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఎపిజెన్సిస్ అనే ఒక థియరీని ఎవరు ప్రవేశపెట్టడం జరిగిందంటే వుల్ఫ్ అని చెప్పుకుంటాం. పాన్జెనెటిక్ థియరీని చూసుకుంటే చార్లెస్ డార్విన్. అక్యూరేట్ క్యారెక్టర్ థియరీ కానీ చూసినట్టయితే లామార్క్. జెర్మ్ ప్లాజమ్ థియరీ అయితే ఆగస్ట్ వెస్మన్. ప్రీ ఫార్మేషన్ థియరీ కానీ చూసుకున్నట్టయితే స్వామిడెన్ మరియు బెన్నెట్ అని చెప్పి సైంటిస్టులతో మనకి ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత 1 gene 1 enzyme హైపోథెసిస్ కానీ చూసుకున్నట్టయితే బేడ్లీ మరియు టాటమ్ అని చెప్పుకుంటాం. ఒపెరాన్ హైపోథెసిస్ కానీ చూసుకున్నట్టయితే జాకబ్ మరియు మనడైన్ సైంటిస్టులు మనకి ఒపెరాన్ థియరీ హైపోథెసిస్ని మనకి ప్రవేశపెట్టడం జరిగింది. ఒపెరాన్ కాన్సెప్ట్ని డెవలప్మెంట్ చేసింది ఏ యొక్క జీవి పైన అంటే హెచ్యూరిషియో కోలై అనే ఒక బ్యాక్టీరియా పైన ఆ యొక్క ఒపెరాన్ కాన్సెప్ట్ డెవలప్ చేయడం జరిగింది. జర్నల్ ఆఫ్ జెనెటిక్స్ వాజ్ ఫౌండెడ్ బై ఎవరంటే బేట్సన్ మరి పున్నెట్ అనే సైంటిస్టులు అనేది మళ్ళీ ఈ యొక్క జర్నల్ని కొనుగోలు జరిగింది. అది ఎవరిదంటే గ్రెగర్ జోహన్ మెండల్ది మళ్ళీ డిస్కవర్ చేయడం జరిగింది. సెక్స్ డిటర్మినేషన్ది ఎవరు కొనుగోలు జరిగిందంటే సిబి బ్రిడ్జ్ అనే సైంటిస్ట్ సెక్స్ డిటర్మినేషన్ కనుగొన్నారు. ప్యూర్ లైన్ థియరీ కానీ చూసుకున్నట్టే జోహన్సన్స్ అనే సైంటిస్ట్ ప్యూర్ లైన్ థియరీ ప్రవేశపెట్టడం జరిగింది. మ్యూటేషన్ కానీ చూసినట్టయితే హ్యూగో డివ్రీస్ అనే సైంటిస్ట్. తర్వాత డబ్ల్యూ హెల్కల్ స్టాండర్డ్ ఆఫ్ డిఎన్ఏ కానీ చూసినట్టయితే వాట్సన్ మెర్క్యూరీ అనే సైంటిస్ట్లు డబ్ల్యూ హెల్కల్ స్టాండర్డ్ వంటి డిఎన్ఏ ద్విసేర్ ప్లాకర్ నిర్మాణాన్ని వాట్సన్ మెర్క్యూరీకి ప్రవేశపెట్టడం జరిగింది. ఒక జీన్లు కానీ చూసుకున్నట్టే సిస్ట్రాన్ రీకాన్ మ్యూటాన్ అన్ని భాగాలను కొనుగొట్టింది ఎవరంటే బెంజర్ అనే సైంటిస్ట్ ప్రవేశపెట్టడం జరిగింది. జంపింగ్ జీన్స్ మనం చూసుకున్నట్టే బార్బరీన్ మెక్లంటన్ అనే సైంటిస్టులు ఏం చేశారంటే జంపింగ్ జీన్స్ మొట్టమొదటిసారిగా 1950లో మొక్కజొన్నలో కొనుగోలు జరిగింది. ఇంకా పాపులేషన్ జెనెటిక్స్ కానీ చూసుకుంటే హార్టీ వెయిన్ బెర్గ్ అనే సైంటిస్ట్ పాపులేషన్ జెనెటిక్స్ని ప్రవేశపెట్టడం జరిగింది. క్లోరోప్లాస్ట్ కానీ చూసుకుంటే ప్లాస్టిడ్స్ అనే గ్రీన్ కలర్లో ఉండడం జరుగుతున్నాయి. ఇంకా క్రోమోప్లాస్ట్ కానీ చూసుకుంటే ప్లాస్టిడ్స్ విత్ అదర్ దాన్ గ్రీన్ కలర్ అనమాట. ఇవి ఆకుపచ్చని రంగులో కాకుండా రిమైనింగ్ రంగులో ఉండేవన్నీ మనం క్రోమోప్లాస్ట్ అని చెప్పుకుంటాం. ఇంకా ల్యూకోప్లాస్టిక్ అని చూసుకుంటే కలర్లెస్ ప్లాస్టిడ్స్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కలర్లెస్ ప్లాస్టిక్ అని చూసుకున్నట్టయితే స్టార్చ్ని ప్రోటీన్ని ఫ్యాట్ని ఇవి స్టోరేజ్ చేయడానికి ఉపయోగపడడం జరుగుతుంది. గ్రానా మరియు స్ట్రోమా అనేవి ఏ యొక్క భాగాలని చెప్పుకున్నట్టయితే క్లోరోప్లాస్ట్కి సంబంధించిన భాగాలు ఇవి. తర్వాత ఫోటోసింథసిస్ కానీ చూసుకున్నట్టయితే క్లోరోప్లాస్ట్లు జరగడం జరుగుతుంది. సెల్యులర్ రెస్పిరేషన్ మనం చూసుకున్నట్టయితే ఏ భాగంలో జరుగుతుందంటే మైటోకాండ్రియాలో జరగడం జరుగుతుంది. మైటోకాండ్రియా మనం ఏమంటామంటే పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా మైటోకాండ్రియా అనే పదాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే బెండైన్ సైంటిస్ట్ని మొట్టమొదటిసారిగా మైటోకాండ్రియా అనే పేరుని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రోటీన్ సింథసిస్ కానీ చూసుకున్నట్టయితే ఎక్కడ జరుగుతుందంటే రైబోజోమ్స్లో జరగడం జరుగుతుంది. న్యూక్లియస్ అనే పదాన్ని మొట్టమొదటిసారి ప్రవేశపెట్టింది అంటే రాబర్ట్ బ్రౌన్ కొనుగోలు జరిగింది 1933 సంవత్సరంలో. డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేది ఎక్కడ ఉండడం జరుగుతుందంటే లైసోజోమ్స్లో ఉండడం జరుగుతుంది. లైసోజోమ్స్ అనే పదాన్ని ఎవరు ప్రవేశపెట్టడం జరిగిందంటే డేవ్ అనే సైంటిస్ట్ 1955 సంవత్సరం ప్రవేశపెట్టడం జరిగింది. ప్యాకేజింగ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ అనే ఏ యొక్క సెల్ ఆర్గనైల్స్ని అనడం జరుగుతుందంటే గాల్గి బాడీకి సంబంధించిన సెల్ ఆర్గనైల్స్ని ప్యాకేజింగ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ గా చెప్పుకోవడం జరుగుతుంది. లైసోజోమ్స్ ఆర్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ అంటే గాల్గి బాడీస్ నుంచి ఆరిజినేట్ అవడం అక్కడి నుంచి ఏర్పడడం జరుగుతుంది. ది టర్మ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనే పదాన్ని ఎవరు ప్రవేశపెట్టడం జరిగిందంటే పోర్టర్ అనే సైంటిస్ట్ 1948లో కొనుగోలు జరిగింది. గాల్గి బాడీస్ని ఎవరు కొనుగోలు జరిగిందంటే క్యామెల్లో గాల్గి అనే సైంటిస్ట్ ఉంది. గాల్గి బాడీస్ని కనుగొనడం జరిగింది 1822 సంవత్సరంలో. ఈ యొక్క గాల్గి బాడీస్ని కనుగొనడం జరిగింది. న్యూక్లియస్ కానీ చూసుకుంటే 1933 సంవత్సరంలో రాబర్ట్ బ్రౌన్ అనే సైంటిస్ట్ న్యూక్లియస్ని కనుగొనడం జరిగింది. మ్యాట్రిక్స్ మరియు క్రిస్టి అనే పదాలని ఈ యొక్క భాగాలని సెల్ ఆర్గనైల్స్లో ఏ ఆర్గనైల్లో ఉండడం జరిగిందంటే మైటోకాండ్రియాలో ఉండడం జరుగుతుంది. ఎస్పేస్ కానీ చూసుకున్నట్టయితే క్రోమోజోమ్స్ మరియు డిఎన్ఏ అని రిప్లికేషన్ చేయడం జరుగుతుంది. ఇంకా G2 phase కానీ చూసుకున్నట్టయితే ప్రోటీన్ మరియు ఆర్ఎన్ఏ అనే సింథసిస్ అవ్వడానికి ఇక G2 phase అనేది ఉపయోగపడడం జరుగుతుంది. డివిజన్ ఆఫ్ న్యూక్లియస్ మనం ఏమంటామంటే కారియోకైనెసిస్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఇందులో కేంద్రకం మాత్రమే విభజన చెందడం జరుగుతుంది. ఇంకా సైటోప్లాజం మాత్రమే విభజన జరిగినట్టయితే అటువంటి వాటిని మనం సైటోకైనెసిస్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. మైటోసిస్ వాజ్ కాయిన్డ్ బై అంటే ఫ్లెమింగ్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఈ ఫ్లెమింగ్ అనే సైంటిస్ట్ 1882లో మైటోసిస్ అనే పదాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. గ్యామెటిక్ క్రోమోజోన్ నెంబర్ని మనం ఏమంటే హ్యాప్లాయిడ్ నెంబర్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా సోమాటిక్ క్రోమోజోన్ నెంబర్ని మనం ఏమంటామంటే డిప్లాయిడ్ నెంబర్ అని చెప్పి చెప్పుకుంటాం. గ్యామెటిక్ క్రోమోజోన్ నెంబర్
ట్రూ డిప్లాయిడ్ స్పీసీస్ ఏమంటాం అంటే బేసిక్ నెంబర్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. మైటోసిస్కి ఇంకో పేరు ఏంటంటే హోమోటైపిక్ సెల్ డివిజన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది, లేదంటే ఈక్వెన్షియల్ సెల్ డివిజన్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా మియోసిస్ సెల్ డివిజన్గా మనం చూసుకునేటట్టయితే దాన్ని రిడక్షన్ డివిజన్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది, లేదంటే సెగ్రిగేషన్ డివిజన్ అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది, సెల్ డివిజన్ అని కూడా చెప్పుకుంటాం. ఇంకా మైటోసిస్ అనేది మనకి ఎక్కువగా ఏ యొక్క సెల్స్లో జరగడం జరుగుతుంది అంటే వెజిటేటివ్ సెల్స్లో ఈ యొక్క మైటోసిస్ సెల్ డివిజన్ అనేది జరగడం జరుగుతుంది. అదే మియోసిస్ కానీ చూసుకుంటే రీప్రొడక్టివ్ సెల్స్ లేదంటే సెక్సువల్ ఆర్గాన్స్ ఏవైతుంటే అందులో మియోసిస్ సెల్ డివిజన్ అనేది జరగడం జరుగుతుంది. దీనికి ఇంకో పేరు ఏంటంటే సెగ్రిగేషన్ డివిజన్ అన్న రీకాంబినేషన్ అనేది ఇందులో జరుగుతుందంటే మియోసిస్ సెల్ డివిజన్లో జరుగుతుంది, సెగ్రిగేషన్ కావచ్చు రీకాంబినేషన్ కావచ్చు. ఇంకా క్రోమోజోమ్గా మనం చూసుకుంటే షార్ట్ మరియు థిక్గా ఉండే ఏ యొక్క కణ విభజనలు అంటే లేట్ ప్రొఫేజ్లో అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదే క్రోమోజోమ్స్ అనేవి ఈక్వటోరియల్ ప్లేట్ వద్ద అమరబడి ఉండే దశ ఏదంటే మెటాఫేజ్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. క్రోమోజోమ్స్ అనేవి మోస్ట్ టువర్డ్స్ ది ఆపోజిట్ పోల్ అంటే ఎనాఫేజ్ అని చెప్పి చెప్పుకుంటాం. అదేవిధంగా క్రోమోజోమ్ రీచ్ టు ఆపోజిట్ పోల్ అవుద్ది డ్యూరింగ్ దాన్స్ అంటే టెలోఫేజ్లో అవి ఆపోజిట్ పోలార్ వైపు మనకి మూవ్ అవడం జరుగుతుంటాయి. ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే న్యూక్లియస్ అనేది డిసప్పియర్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ప్రొఫేజ్లో మనం చూసుకున్నట్టయితే న్యూక్లియర్ అనేది మనకి డిసప్పియర్ అవడం జరుగుతుంది న్యూక్లియర్స్ అన్నీ కూడా. ఇంకా మెటాసింట్రిక్ అనేది ఏంటంటే సింట్రోమీర్లో చూసుకున్నట్టయితే సింట్రోమీర్ అనేది క్రోమోజోమ్లో మిడిల్ పోర్షన్లో అమరబడి ఉండేది దాన్ని మెటాసింట్రిక్ అని చెప్పి చెప్పుకుంటాం. అలా కాకుండా సింట్రోమీర్ని చూసుకుంటే క్రోమోజోమ్లో ఒక సబ్మీడియన్ రీజియన్లో అమరబడి ఉండేదాన్ని మనం సబ్మెటాసింట్రిక్ అని చెప్పి చెప్పుకుంటాం. అదే యాక్రోసెంట్రిక్ అని చూసుకున్నట్టయితే సెంట్రోమీర్ అనేది క్రోమోజోమ్లో నియర్ టు వన్ ఎండ్ అని చెప్పి చెప్పుకోవడం, లేదంటే సబ్ టెర్మినల్ పోర్షన్ మనం అమరబడి ఉండేటైతే సెంట్రోమీర్ అనేది క్రోమోజోమ్లో దాన్ని యాక్రోసెంట్రిక్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా టీలోసెంట్రిక్ అని చూసుకున్నట్టయితే బేస్డ్ అండ్ సెంట్రోమీర్ అనేది అమరబడే విధానాన్ని చూసుకుని క్రోమోజోమ్లో ఒక ఎండ్ ఆఫ్ ది పోర్షన్ కానీ చూసుకున్నట్టయితే అమరబడి ఉండేదాన్ని మనం టీలోసెంట్రిక్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా హాలోకైనెటిక్ క్రోమోజోమ్ కానీ చూసుకుంటే సెంట్రోమీర్ అనేది ఒక డిఫ్యూజ్డ్ సెంట్రోమీర్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. క్రోమోజోమ్లో సెంట్రోమీర్స్ అనేవి డిఫ్యూజ్డ్ అయ్యి ఉండడం జరుగుతుంది. ఇంకా ఏసెంట్రిక్ క్రోమోజోమ్ అంటే ఆ యొక్క క్రోమోజోమ్లు కానీ చూసుకునేటట్టయితే సెంట్రోమీర్ అనేది ఆబ్సెంట్ అయ్యి ఉండడం జరుగుతుంది. అటువంటి వాటిని మనం ఏంటంటే ఏసెంట్రిక్ క్రోమోజోమ్స్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వర్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎగ్జిట్ కావాల్సిన ఇంపార్టెంట్ వీడియోస్ కానీ మోడల్ పేపర్స్ కానీ ప్రీవియస్ పేపర్స్ కానీ కావాలనుకుంటే నా యొక్క యూట్యూబ్ ఛానల్లో మీకు అవన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అవి మీరు అవి విజిట్ చేసినట్టయితే ఒకసారి చేసుకున్నట్టయితే మీకు రిజల్ట్ ఎగ్జామ్స్కి బాగుపడతాయని నా ఒపీనియన్. థ్యాంక్ యూ.